మెగావార్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి జూన్ ఇరవై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులకు పన్నెంటి ఆడబిడ్డ పుట్టడం జరిగింది అయితే మేరకు నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో భారసాల కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఇక రామ్ చరణ్ గారు అదేవిధంగా ఉపాసన గారి యొక్క కుమార్తెకు నామకరణం చేయడం అదే విధంగా ఉయ్యాలలో వేసి ఊపడం వంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క సంబరాలు మాత్రం అంబరన్ అంటాయని చెప్పొచ్చు మెగా ఫ్యామిలీలో మెగా వారసరాలు ఎంట్రీ తోటి ఇక సంబరాలు మొదలయ్యాయి అయితే మేరకు ఈ యొక్క వేడుకకి టాలీవుడ్ నుంచి చాలా మంది సినీ ప్రముఖులు రావడం జరిగింది అయితే రామ్ చరణ్ గారికి అత్యంత సన్నిహితులు విధంగా బ్రదర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క ఫ్యామిలీతో కలిసి మెగా వారసరాలు కోసం అత్యంత ఖరీదైనటువంటి ఒక గోల్డ్ కు సంబంధించిన గిఫ్ట్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఆ యొక్క గిఫ్ట్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగిందట అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆడపిల్లలు లేకపోవడం విధంగా తనకు ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టమని పలు సందర్భాలలో చెప్పడం కూడా జరిగింది అయితే మేరకు రామ్ చరణ్ గారి యొక్క కూతురి కోసం ఈ యొక్క గిఫ్ట్ తీసుకురావడం జరిగింది అయితే రామ్ చరణ్ గారి యొక్క కూతురు యొక్క నామకరణం కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేపట్టడం జరిగింది అయితే ఆమె పేరు మరి క్లింకరాని నామకరణం చేయడం జరిగింది ఈ యొక్క పేరు విని అందరూ కూడా ఆచరణకు లోనవ్వడం జరిగింది అయితే ఈ యొక్క క్లింకరా పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్టు పేర్కొన్నారు ఉపాసన ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నాం అత్యాధునికతను మేలుకొల్పే పరివర్తనను స్వచ్ఛమైన శక్తిని ఈ పేరు సూచిస్తోంది అని ఉపాసన తన యొక్క ట్విట్టర్ మాధ్యమాల్లో ట్వీట్ చేయడం జరిగింది అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా లక్ష్మీ ప్రణతి గారు ఆ యొక్క పాపను చూసి మురిసిపోవడం జరిగింది ఇక రామ్ ఉపాసనల కుమార్తె చాలా అందంగా ఉందని చెప్పడమే కాకుండా ఆవిడ యొక్క స్మైల్ ఎప్పుడు కూడా వెలుగునిచ్చేలా ఉందని మెగా వారింట్ల సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి అని సందర్భంగా చెప్పడం కూడా జరిగింది జూనియర్